విసిఐ వారి నిత్యవార్త సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్. అంతర్జాతీయ దీక్షలు పాతా సుదర్శన్ ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్లు, తమిళనాడు సమ్మర్ టూర్, అంతర్జాతీయ కార్యదర్శి ఆర్ రవిచంద్రన్ పకడ్బందీ ఏర్పాట్లు. వికేఎస్పి ప్రోత్సాహక దినోత్సవంగా అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు గంపా నాగేశ్వరరావు పుట్టినరోజు. వాసవి అండ్ వికేఎస్పి ప్రమోషన్. డిస్ట్రిక్ట్ న్యూస్. వినూత్న పోటీల్లో నేత్రపర్వంగా B203A ఆధ్వర్యంలో విజయవాడలో మహిళా ఉత్సవ్. విసిఐ న్యూస్. అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్ ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్లు, తమిళనాడుకు సమ్మర్ టూర్, అంతర్జాతీయ కార్యదర్శి ఆర్ రవిచంద్రన్ పకడ్బందీ ఏర్పాట్లు. అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల గవర్నర్ల సమ్మర్ టూర్ ప్రారంభమైంది. అంతర్జాతీయ కార్యదర్శి ఆర్ రవిచంద్రన్ ఏర్పాట్లు చేయగా తమిళనాడులో వీరు వ్యవహరిస్తున్నారు. 2022 జనవరి ఫిబ్రవరి నెలల్లో వివిధ టాస్కులను పూర్తి చేసిన జిల్లా గవర్నర్లకు ప్రోత్సాహకంగా విసిఐ ఆధ్వర్యంలో మార్చి 22-23 తేదీల్లో కొడైకెనాల్ ట్రిప్ను అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్ ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా అంతర్జాతీయ కార్యదర్శి ఆర్ రవిచంద్రన్ సన్నాహాలు చేయగా వివిధ రాష్ట్రాల నుంచి జిల్లా గవర్నర్లు తమిళనాడుకు చేరుకుంటున్నారు. అంతర్జాతీయ అధ్యక్షులు వాసవి అండ్ పాతా సుదర్శన్, పాతా సుకన్యా దంపతులు మార్చి 20వ తేదీ ఆదివారం హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి విమాన మార్గం ద్వారా మదురై చేరుకున్నారు. మదురైలో అంతర్జాతీయ కార్యదర్శి ఆర్ రవిచంద్రన్ అంతర్జాతీయ అధ్యక్షుల దంపతులకు స్వాగతం పలికారు. మదురై నుంచి రోడ్డు మార్గాన రామేశ్వరం చేరుకున్న అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్ దంపతులు అక్కడ అబ్దుల్ కలాం స్మారక మ్యూజియం, పంబన్ బ్రిడ్జ్లను సందర్శించారు. మార్చి 21 ఉదయం స్ఫటికలింగం దర్శనానంతరం ప్రసిద్ధ రామేశ్వర దేవాలయంలో 21 తీర్థ స్నానాలు ఆచరించారు. ఆపై స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆపై ధనుష్కోటిని సందర్శించి రాత్రికి రోడ్డు మార్గాన మదురై చేరుకొని బస చేశారు. మదురైలో అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్ దంపతులకు అంతర్జాతీయ కార్యదర్శి ఆర్ రవిచంద్రన్ దంపతులు ఆతిథ్యం ఇచ్చారు. ఈలోపు వివిధ ప్రాంతాల నుంచి పలు జిల్లాల గవర్నర్లు తమిళనాడులోని తిరుచి చేరుకొని అక్కడి నుంచి వివిధ తీర్థ ప్రాంతాలు సందర్శిస్తున్నారు. వీరంతా మదురై చేరుకొని అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్తో కలిసి కొడైకెనాల్ బయలుదేరుతారు. వాసవి సేవా ఉద్యమంలో ఫెలోషిప్, సహోదర భావానికి అత్యంత ప్రాధాన్యం ఉండగా విసిఐ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్ చేపట్టిన ఈ సమ్మర్ టూర్కు అంతర్జాతీయ కార్యదర్శి ఆర్ రవిచంద్రన్ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మార్చి 20వ తేదీ మొదలుకొని మార్చి 24వ తేదీ వరకు రోజువారీ సగటు గంట గంటకి ఎక్కడ ఉండేది, ఏమి సందర్శించేది నిర్ధారించిన ప్లానింగ్ను అంతర్జాతీయ అధ్యక్షులు పాతా సుదర్శన్ అభినందించారు. వికేఎస్పి ప్రోత్సాహక దినోత్సవంగా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు గంపా నాగేశ్వరరావు పుట్టినరోజు.
వాస్వియన్ల బీకేఎస్పీ ప్రమోషన్. అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు, బీకేఎస్పీ కమిటీ చైర్మన్ వాస్వియన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ గంపా నాగేశ్వరరావు పుట్టినరోజును బీకేఎస్పీ ప్రోత్సాహక దినోత్సవంగా పాటించారు. ఆయన పుట్టినరోజు కానుకగా బీకేఎస్పీ సభ్యత్వాలను ఇచ్చేందుకు వాస్వియన్లు కృషి చేశారు. గంపా నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షులు పాత సుదర్శన్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్య చైతన్యశీలి అయిన గంపా నాగేశ్వరరావుకు వాస్వి అమ్మవారు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని అంతర్జాతీయ అధ్యక్షులు ఆకాంక్షించారు. గంపా నాగేశ్వరరావుకు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి గాయత్రి, అంతర్జాతీయ కార్యదర్శి డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. గంపా నాగేశ్వరరావు పుట్టినరోజును పురస్కరించుకొని ఐఈసీ ఆఫీసర్లు, జిల్లా గవర్నర్లు, జిల్లా ఆఫీసర్లు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే గంపా నాగేశ్వరరావుకు వాస్వియన్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. వాసవి సేవా ఉద్యమంలో గంపా నాగేశ్వరరావు మరిన్ని సేవలు అందించాలని కోరారు. గంపా నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా బీకేఎస్పీ సభ్యులు 10 మందిని చేర్పిస్తే స్పెషల్ వాసవి మెడల్ బహుకరిస్తామన్న అంతర్జాతీయ అధ్యక్షులు పాత సుదర్శన్ ప్రకటనకు మంచి స్పందన వచ్చింది. ఆ ఒక్కరోజు 10 బీకేఎస్పీ సభ్యత్వాలు వాటి మొత్తం చెల్లిస్తూ దరఖాస్తు ఫారాలను స్వీకరిస్తే వారికి వాసవి స్పెషల్ మెడల్ను బహుకరిస్తారు. ఈ మేరకు వివిధ రాష్ట్రాల్లో వాసవియన్లు బీకేఎస్పీ సభ్యత్వ ప్రమోషన్లో చురుగ్గా పాల్గొనడం తనకు ఆనందం కలిగించిందని గంపా నాగేశ్వరరావు అన్నారు. డిస్ట్రిక్ట్ న్యూస్ వినూత్న పోటీలలో నేత్రపర్వంగా V203 ఆధ్వర్యంలో విజయవాడలో మహిళా ఉత్సవ్. అంతర్జాతీయ అధ్యక్షులు పాత సుదర్శన్, మహిళా ఉత్సవ్ కమిటీ చైర్మన్ నూలి వెంకటరమణమూర్తి మార్గదర్శకత్వంలో V203 జిల్లా గవర్నర్ కొనకల్ల సత్యకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో మహిళా ఉత్సవ్ March 18 విజయవాడలో ఘనంగా జరిగింది. ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి గాయత్రి ముఖ్య అతిథిగా విచ్చేసిన V203A జిల్లా మహిళా ఉత్సవ వేడుకల్లో విశిష్ట అతిథులుగా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు తాడిపర్తి వెంకట్రావు, వైస్ ప్రెసిడెంట్ MVS రామచంద్రరావు, వైస్ ప్రెసిడెంట్ మామిడి శ్రీనివాసరావు, జిల్లా తక్షణ పూర్వ గవర్నర్ కొత్త ముక్తేశ్వరరావు పాల్గొన్నారు. చైర్పర్సన్ గా ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ తాత రజనీ కుమారి వ్యవహరించారు. మహిళా ఉత్సవ్ ను జిల్లా గవర్నర్ కొనగల్ల సత్యకృష్ణ ప్రసాద్ భిన్నంగా నిర్వహించారు. సాధారణంగా జరిగే హౌసీలు, గేమ్స్ స్థానంలో విభిన్నమైన పోటీలు నిర్వహించి మహిళా లోకం జేజేలు అందుకున్నారు. మహిళా ఉత్సవ్లో భాగంగా శ్రీమతి వాస్వియన్ పేరిట కొన్ని ప్రశ్నలు సంబంధించి వరుసనే వివిధ రౌండుల్లో ఎలిమినేషన్ ద్వారా పోటీ నిర్వహించారు. శ్రీమతి వాస్వియన్గా తటపర్తి అలేఖ్య ఎన్నికయ్యారు. అత్తాకోడళ్ళు పేరిట 1970వ దశకంలో వచ్చిన పాత సినిమాల నుంచి ఒక అత్తాకోడళ్ళ పాటను ఎంపిక చేసుకొని అభినయం చేయడంపై పోటీలు నిర్వహించగా కొత్త జ్యోతి, చలువాది సురేఖ విజేతలుగా నిలిచారు. సోలో నృత్యంలో విభాగంలో లేటెస్ట్ సినిమా పాటను ఉత్తమంగా అభినయించిన వారికి బహుమతి ప్రదానం చేశారు. అలాగే VCI నిర్దేశాలకు అనుగుణంగా వివిధ రంగాల మహిళా ప్రముఖులను సన్మానించారు. ప్రముఖ వైద్యురాలు డాక్టర్ దుర్గారాణి,
18 భాషల్లో ప్రజ్ఞాశీలి ఐ తనుజ, యువ పారిశ్రామికవేత్త సోమేపల్లి శాంతిలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ కొనగల సత్యకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, వీసీఐ మార్గదర్శకాలను అనుగుణంగా మహిళా ఉత్సవం నిర్వహించామని, 400 మంది పాల్గొంటారని భావిస్తే 700 మంది వరకు విచ్చేసి విజయవంతం చేశారని అన్నారు. జిల్లా గవర్నర్ సత్యకృష్ణ ప్రసాద్ ను ముఖ్య అతిథి పాలకుర్తి గాయత్రి అభినందించారు. ఇంతటితో నేటి వార్తా సమాహారం సమాప్తం. రేపు ఇదే సమయానికి కలుద్దాం. జై వాసవి.